ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ కు హాజరు కావస్తున్న ఇంజనీరింగ్ మరియు మెడికల్ క్యాంప్ స్టూడెంట్స్ కోసం బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒంగోలులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామతుల్లా తెలిపారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపల్స్, చైర్మన్లు పాల్గొని స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్కు అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పేరెన్నికగన్న ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారని, వాటి ద్వారా స్టూడెంట్స్కి కావలసిన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. సదస్సుకు హాజరయ్యే స్టూడెంట్స్కి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత 18 సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదవకాశం వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. సార్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ మంత్ 24th ఆగస్ట్ 24th ఒంగోలు టౌన్లో, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు టౌన్లో ఒక మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ని కండక్ట్ చేస్తున్నాం అండి. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2022. ఇది మనం ఆల్రెడీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ లాస్ట్ 18 ఇయర్స్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రకాశం డిస్ట్రిక్ట్లో. సో ప్రతి ఇయర్ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో మెడిసిన్కి వెళ్ళాల్సిన వాళ్ళు, సో టోటల్లీ యూత్ ఎవరైతే ఒక కోర్స్ అయిపోయి నెక్స్ట్ కోర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్లో సో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, హెచ్ఓడీస్ కావచ్చు, అండ్ చైర్పర్సన్స్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, అండ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కన్సల్టెన్సీస్ కావచ్చు, ఓవర్సీస్ బ్యాంక్స్ కావచ్చు, సో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల వచ్చే యూజ్ ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంజనీరింగ్కి కానీ మెడిసిన్కి కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫుల్ క్లారిటీగా వాళ్ళకున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ మీద మంచి మంచి ప్రొఫెసర్స్ వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరికి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మాక్ వెబ్ కౌన్సిలింగ్ రేపు 22nd నుంచి, సో వెబ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేషన్స్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మంత్ 30 వరకు ఉంటుంది. అసలు సర్టిఫికేషన్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మాక్ వెబ్ కౌన్సిలింగ్లో, సో దీని ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుంది. మెయిన్ టాపిక్ వచ్చేసి అసలు వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంది, వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో వాళ్ళకి కావాల్సిన కాలేజీని ఎలా యాప్ చేసుకోవాలి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఒకరి మీద బేస్ అవ్వకుండా ఏమాత్రం ఆ రోజు కనుక పేరెంట్స్ కూడా ఖాళీగా ఉంటే, విత్ పేరెంట్స్ కనుక యువతి యువకులు ప్రతి ఒక్కరు కనుక వస్తే, సో దాంట్లో ఉన్న ప్రతి డౌట్ కూడా
మన జేఎన్టీ యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ నుంచి మంచి మంచి పెద్ద ప్రొఫెసర్స్ వస్తారు కాబట్టి దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఈ మంత్ స్టార్ట్ కాబోయే వెబ్ కౌన్సిలింగ్లో హ్యాపీగా ఇన్వాల్వ్ కావచ్చు. వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్, వాళ్ళకి కావాల్సిన కాలేజ్ వాళ్ళే ఓన్గా సెలెక్ట్ చేసుకొని సో దానిలో జాయిన్ కావచ్చు. ఇది ఒక టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ అలానే మెడిసిన్కి రిలేటెడ్. సో బైపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ ఎవరైతే చేస్తారో అలాంటి సైన్స్ స్టూడెంట్స్కి ఒక బైపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమి చేయొచ్చు, ఒక ఎంబీబీఎస్ కావచ్చు, వేరే సమ్ఎక్సెమ్ చాలా వింగ్స్ ఉండి ఆ ప్రతి వింగ్కి రిలేటెడ్గా మంచి మంచి ప్రొఫెసర్స్ రావటం జరుగుతుంది వాళ్ళతో. సో ఒక ఎంపీసీ అయిపోయిన తర్వాత, ఒక బైపీసీ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అది తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని మీద గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వచ్చి ప్రొఫెసర్స్ వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సో వేరే స్టేట్స్కి కానీ వేరే కంట్రీస్కి కానీ వెళ్ళి ఎడ్యుకేషన్స్ని చేయాలనుకున్న వాళ్ళు, సో ఫైనాన్స్ పరంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి మంచి బ్యాంకర్స్ని మనం ఆ రోజు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ నుంచి చీఫ్ మేనేజర్స్ వచ్చి వాళ్ళకి ఫుల్గా గైడ్ జరగడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు, అలా తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్స్లో మళ్ళీ రీపే ఎలా చేయాలి, సెక్యూరిటీ ఎలా కావాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీ కూడా వాళ్ళు ముఖాముఖిన వాళ్ళు స్పాట్లో వచ్చిన స్టూడెంట్స్కి గైడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకు ఉన్న పేరెంట్స్కి ఉన్న ప్రతి డౌట్కి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఒకటి ఒక సెమినార్ హాల్ ఉంటుంది, ఆ సెమినార్ హాల్లో డయాస్ మీద నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి టాపిక్ గురించి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సెకండ్ హాల్ ఉంటుంది, ఒక పెద్ద హాలు, ఆ హాల్లో మ్యాక్సిమం మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ డిగ్రీ కాలేజెస్, వీళ్ళందరూ వచ్చేసి అక్కడ స్టాల్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ స్టాల్స్లో ఆ కన్సల్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ కన్సల్ట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మార్కెటింగ్ టీమ్ కావచ్చు ఆ రోజు అక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే హ్యాపీగా ఆ రోజు క్లారిఫై చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి టాపిక్స్ అన్నీ ఈ ప్లాట్ఫారం మీద ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్, ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్కి నెక్స్ట్ వాట్ అనే టాపిక్ మీద ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఆ రోజు హ్యాపీగా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా హాజరీ, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సి కోరుతున్నాను. ఇదే కాకుండా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కోసం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న లైక్ కనిగిరి కావచ్చు, చీరాల కావచ్చు, మార్కాపురం కావచ్చు, సింగరాకొండ కావచ్చు, నలుమూల నుంచి మొత్తం ఒక 25 బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆ బస్సులో రావచ్చు, వెళ్ళొచ్చు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు టీ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, మొత్తం ప్రతిదీ కూడా మనం అరేంజ్ చేయడం, ఫెసిలిటీస్ కాస్త ఫుల్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి సో నేను చెప్పే మెయిన్ టాపిక్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఈ టోటల్ ఫెసిలిటీస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో అలానే సేమ్ టాపిక్ సేమ్ రోజు ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ క్యాంప్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 9th ఒక మెగా జాబ్ మేళా కూడా మనం పెడుతున్నాము. అది ఒక మినిమం టాప్ ఒక 100 కంపెనీస్ రాబోతున్నాయండి. ఈ 100 కంపెనీస్తో మనం ఒక బిగ్ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా ఆ రోజు ఒక సపరేట్గా రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఎనీ డిసిప్లిన్ లైక్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్, సో మినిమం ఎవో 60%తో ఉన్న ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఆ రోజు వచ్చి కనుక వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఒక 3 అవర్స్ సపరేట్ ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కార్పొరేట్ ట్రైనర్స్ ఒక 2-3 వస్తారు ఆ రోజు. సో జాబ్ ఎలా సంపాదించుకోవాలి అని దాని మీద ప్లేస్మెంట్ ట్రైనింగ్ సపరేట్గా ఉంటుంది, టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఆ రోజు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ 9th జరగబోయే ఆన్లైన్ జాబ్ మేళాలో
వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్తో పాటు సో ఇంటర్వ్యూ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు ఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎలా ఫేస్ చేయాలనే దాని మీద ఫుల్ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్లీ ప్రకాశం డిస్టిక్లో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిల్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. లాస్ట్ 18 ఇయర్స్ నుంచి బ్రిలియంట్ కంప్యూటర్స్ అనే ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది. సో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాస్ట్ 27 ఇయర్స్ నుంచి ఒక కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఇలాంటి ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ చేస్తుంది. అదే సిటీస్లో అయితే లైక్ విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లైక్ TV9 కావచ్చు, సాక్షి కావచ్చు, హిందూ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఈవెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రకాశం డిస్టిక్లో మాత్రం లాస్ట్ 18 ఇయర్స్ నుంచి ఒక బ్రిలియంట్ కంపెనీ ఎడ్యుకేషన్ మాత్రమే ఇలాంటి ఈవెంట్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఈవెంట్ ప్రతిసారి సక్సెస్ అవ్వడానికి ప్రకాశం డిస్టిక్లో ఉన్న మ్యాక్సిమం పీపుల్ మనకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అండ్ అలానే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా కావచ్చు, జాబ్కి రిలేటెడ్గా కావచ్చు. సో టోటలీ మనం సమ్యక్స్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంట్రీ ఫ్రీ అండి, సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. సో టోటల్లీ ఇది మనం ఒంగోలులో ఉన్న ప్రకాశం డిస్టిక్లో ఉన్న యూత్ని సో ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళు హ్యాపీగా ఏదో వేరే స్టేట్కి వెళ్ళి వేరే టౌన్కి వెళ్ళి జాబ్ మేళాలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఫెయిల్ కావచ్చు అటెండ్ కాకుండా ఇలాంటివి మొత్తం మనం ఒంగోలులోనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు మంచి ప్లేస్మెంట్తో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మంత్ August 24th మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock జరుగుతుంది. ఒంగోలు టౌన్లో ఉన్న A1 కన్వెన్షన్ హాల్, TVS షోరూమ్ పక్కన ఉన్న A1 కన్వెన్షన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో కాబట్టి కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాను. చిన్న యూత్కి ఎంకరేజ్మెంట్ కోసం ఆ రోజు మనము ల్యాప్టాప్ లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది. దానికి రిలేటెడ్గా పాస్ అండ్ కూపన్స్ అంజే రోడ్లోని బ్రిలియంట్ కంప్యూటర్స్లో పికప్ చేసుకోవాల్సి కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్ అండ్ కూపన్ తీసుకొని ఆ రోజు లక్కీ డ్రాలో కనుక పార్టిసిపేట్ చేస్తే అయితే సో వచ్చిన స్టూడెంట్స్లో ఒక 2 మెంబర్స్కి ల్యాప్టాప్స్ని కాస్త వచ్చిన చీఫ్ గెస్ట్ ద్వారా వాళ్ళకి భోగించరు.